ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే బెస్ట్ పొజిషన్ టు స్లీప్ ఈస్ స్లీప్ ఆన్ సైడ్, అంటే పక్కకు తిరిగి పడుకోవడం, అది కూడా ఎడమవైపుకు. అలా ఎందుకు అని మీరు అడగొచ్చు. ఎడమవైపు తిరిగి పడుకోవడం ద్వారా గర్భస్థ శిశువుకు లైఫ్ లైన్ లా పనిచేసే మాయ లేదా ప్లాసెంటాకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. మరి ప్లాసెంటా ద్వారానే కదా గర్భస్థ శిశువుకు అన్ని రకాలుగా పోషణ అందేది. ఇక రెండవ ముఖ్యమైన పాయింట్, ఎడమవైపుకి పడుకున్నప్పుడు మోకాళ్ల దగ్గర నుంచి ముడుచుకొని కాళ్ల మధ్య పిల్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇలా స్లీప్ ఆన్ యువర్ స్టమక్, అంటే బోర్లా పడుకోవడం. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్, అంటే దాదాపు మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో బోర్లా లేదా వెళ్ళకిలా పడుకునే అలవాటుంటే అలానే పడుకోవచ్చు, పర్వాలేదు. మొదటి ట్రైమిస్టర్ చివరకు పిండం కేవలం 28 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. ఇక పొడవంటారా 8 నుంచి 10 సెంటీమీటర్లు. కేవలం మొదటి ట్రైమిస్టర్ లో మాత్రమే బ్యాక్ ఎండ్ ఆన్ స్టమక్ పొజిషన్స్ అలౌడ్. స్లీపింగ్ ఆన్ బ్యాక్ అంటే వీపు మీదుగా వెళ్ళకిలా పడుకోవడం. 2-3 ట్రైమిస్టర్స్ లో ప్రెగ్నెంట్ వెళ్ళకిలా పడుకోవడం పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందని చూస్తే, గర్భంలో పెరుగుతున్న బేబీ పెరగడంతో పాటుగా గర్భసంచి కూడా పరిమాణంలో అందుకు తగ్గట్టుగా పెరగటం వల్ల ఆ ప్రెషర్ అంతా కూడా తల్లి వెన్ను, ప్రేగులు అలాగే శరీర క్రింది భాగాలకు రక్తం సరఫరా చేసే ముఖ్య రక్తనాళంపై పడుతుంది. ఫలితంగా జీర్ణమయ్యే క్రమంలో రక్త సరఫరా సరిగ్గా జరగక పైల్స్ తో పాటుగా లో బ్లడ్ ప్రెషర్, విపరీతమైన నడుము నొప్పి, ఇలా అనేక రకాల సమస్యలు వస్తాయి. అంతేకాదు గర్భస్థ శిశువుకి ఆక్సిజన్ తో కూడిన రక్తం సరిగ్గా అందక ఎదుగుదల లోపిస్తుంది. అందుకే వెళ్ళకిలా పడుకునే పొజిషన్ ప్రెగ్నెన్సీలో నో నో. ఇక బోర్లా పడుకోవడం అంటారా, అది కూడా వద్దే వద్దు. ప్రెగ్నెన్సీలో ఎడమవైపుకు పడుకోవడం ఉత్తమం, అలాగని మరీ ఒకవైపే పడుకోలేరు కదా. అటు ఇటు తిరిగే పరిస్థితి తప్పనిసరిగా ప్రెగ్నెన్సీలో వస్తుంది. అలాంటప్పుడు కుడివైపుకు కూడా తిరిగి పడుకోవచ్చు. మోకాళ్ల నుంచి కాళ్లను మడుచుకుని పడుకోవాలి. తిరిగేటప్పుడు కాళ్ళు స్ట్రైట్ గా చాపి తిరిగే కంటే కూడా ముడుచుకుని తిరగటం వల్ల సులభంగా ఉంటుంది. సైడ్కి తిరిగి పడుకోవటం వల్ల తల్లికి శిశువుకి ఇద్దరికీ మంచిదే. రక్త ప్రసరణ బాగా జరిగి కిడ్నీలు బాగా పనిచేయటం వల్ల పాదాలు, కాళ్ల వాపులు కూడా రాకుండా ఉంటాయి. పెరిగే పొట్ట పరిమాణం వల్ల సైడ్కి తిరిగి పడుకుంటే పొట్ట పక్కకి పడినట్టు ఉంటుంది. ఇలా కంఫర్ట్ లేకపోతే పొట్ట కిందుగా ఒక మెత్తటి పిల్లో పెట్టుకో, అలా కాళ్ల మధ్య కూడా ఒకటి. ఇప్పుడు మార్కెట్ లో ఆన్లైన్ లో ప్రెగ్నెన్సీ పిల్లోస్ దొరుకుతాయి. బెడ్ మీద ఇలా చెప్పినట్టుగా మీకు పొజిషన్ కుదరకపోతే రిక్లైనర్ లో, చైర్ లో, సెమీ అప్రైట్ పొజిషన్ లో కూడా పడుకోవచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిద్ర లేచేటప్పటికీ వెళ్ళకిలా లేదా అలవాటులో పొరపాటుగా బోర్లా ఉంటే ఏంటి అని మీరు అడగొచ్చు. అస్సలు కంగారు పడాల్సిన పనే లేదు. మళ్ళీ చెప్తున్నాం, డోంట్ వరీ, ఎలాంటి ప్రమాదము జరగదు. ఆరోగ్యంగా ఉన్నవారు స్లీప్ పొజిషన్స్ మార్చడం మామూలే. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.